సందర్భంగా నగరంలోని దేవి మాత ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. జైపూర్ జంబి హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ వైభవంగా నిర్వహించారు. బాల్కొండ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నగరంలోని మాధవనగర్లో గల బీఎల్ఎం గార్డెన్లో బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 100 మంది బ్రాహ్మణులను సన్మానించారు. ఇందల్వై 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జక్రన్పల్లికి చెందిన ముర్గేష్ మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో యువ బాక్సర్ ఇందూర్ ముద్దుబిడ్డ నికత్ జరీన్ సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నారు.